మీకు తెలియక గాడ్సేకు గాంధీభవన్ అప్పజెప్పిరు మీరు ఈ గాడ్సే గాడు రేపు మీ మొత్తం పార్టీని మింగుతాడు మొత్తానికి మొత్తంగా బీజేపీకి అమ్ముడు పోతాడు అందుకే అంటున్నా నేను బీ టీము మేం కాదు సి టీము మీరు బీజేపీకి ఈ దేశానికే చోరు టీం ఏదైనా ఉందంటే మీరే మీ కాంగ్రెస్ పార్టీ అన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీ అందరిని నేను కోరుతా ఉన్నా ఇవాళ ఏం బాగా కాలేదు తెలంగాణలో ఏం కాలేదు తెలంగాణలో తొమ్మిదిన్నరే పదేళ్లలో కేసీఆర్ ఏమి ఇడిచిపెట్టిండు ఇవాళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా రేపు మా దివ్యాంగులకు కానీ లేదా ఇతరులకు కానీ ఎవరికన్నా ఒక జబ్బు వస్తేనో సమస్య వస్తేనో హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేకుండా ఏ జిల్లా కా జిల్లా ఇవాళ ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టిన ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఇలా విద్య బాగైత లేదా ఒక గురుకుల పాఠశాలలు పెట్టుకోలేదా ఒక్కొక్క అమ్మాయి మీద అబ్బాయి మీద ఇవాళ బ్రహ్మాండంగా లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఒక్కొక్కరిని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తలేడా కేసీఆర్ వాళ్ళ సంక్షేమం బాగలేదా ఎంత అద్భుతమైన సంక్షేమం నడుస్తున్నది